వార్తలకి స్వాగతం. పిడుగురాళ్ల పట్టణ పరిధిలో నూతనంగా నిర్మాణం చేస్తున్న ఈఎల్ఆర్ఎస్ వాటర్ ట్యాంకుకు గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్వర రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ల ముందు ప్రజలకు మాట ఇవ్వటం జరిగిందని, ఆ మాట నేపథ్యంలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిలబెట్టుకుంటున్నామన్నారు. తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పిడుగురాళ్ల పట్టణంలో కృష్ణానది నుంచి తాగునీరు తీసుకొచ్చి పైపుల ద్వారా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చి ఇంటి లోపలికి నీరు ఇచ్చే విధంగా చేస్తామని తెలియజేయటం జరిగిందన్నారు. ఈ మంచినీటి విషయం అనేది పిడుగురాళ్ల ప్రజలకు 75 సంవత్సరాల కళ అన్నారు. ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చామో పిడుగురాళ్ల ప్రజలకి, ఆ మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబెట్టుకుంటున్నాం. మా మేనిఫెస్టోలో పెట్టాం, పిడుగురాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు కృష్ణా నీరు తీసుకొచ్చి పైపుల ద్వారా ఇంటికి కనెక్షన్ ఇచ్చి ఇంటి లోపల నీళ్ళు వచ్చేటట్టు చేస్తామని 75 సంవత్సరాల కళ ఇది పిడుగురాళ్ల ప్రజలకి. ఏదో కలుషితమైన బోరు నీళ్లు లేదు ఫ్లోరైడ్ ఉన్న బోరు నీళ్లు వీధుల్లో పట్టుకునేది కాకుండా, ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు గోవిందాపురం నుంచి పైప్ లైన్ వేశారో దాన్ని ఉపయోగిస్తూ, అలాగే ఇంకో శాశ్వతమైన పైప్ లైన్ వచ్చే 100 సంవత్సరాలకు సరిపడా నీళ్లు మన బుగ్గవాగు నుంచి తీసుకొచ్చేటట్టు 120 కోట్లతో టెండర్లు పూర్తయినాయి. త్వరలో అది కూడా పనులు మొదలవుతాయి. అన్ని పట్టణాలకు ఒకే పైప్ లైన్ ఉంటే పిడుగురాళ్ళకు 2 పైప్ లైన్లు ఉండేటట్టు చేశాం. అలాగే మీరు చూస్తున్నారు ఇంటింటికి కనెక్షన్లు దాదాపు 6 వార్డులలో దాదాపు 4000 కనెక్షన్లు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. 2019 ముందు పిడుగురాళ్ళ పట్టణంలో కనీసం 1 కనెక్షన్ కూడా లేకపోతే ఈ 36 నెలల్లో 4000 కనెక్షన్లు ఇచ్చాం. వచ్చే 18 నెలల నుంచి 18 నెలల్లో మిగతా 10000 కనెక్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. దానికి సరిపడా ట్యాంకులు కూడా ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నాం. శాశ్వతమైన మరో పైపు లైన్ ఉపయోగించి వచ్చే 100 సంవత్సరాలు సరిపడా బొగ్గవాగు నుంచి నీరు తీసుకొచ్చి 120 కోట్లతో టెండర్లు పూర్తి అవడం జరిగిందన్నారు. త్వరలోనే ఆ పని కూడా మొదలవుతుందన్నారు. పెద్ద ట్యాంకులు 3, ఒకటి ఇక్కడ, ఒకటి మార్కెట్ యార్డు, మరొకటి జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్మిస్తే శాశ్వతంగా ఏ వార్డులో కూడా నీటి ప్రాబ్లం లేకుండా గ్రావిటీ ద్వారా, మోటార్ అవసరాలు లేకుండా గ్రావిటీ ద్వారా ఇళ్ళకి వెళ్ళేటట్టు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మన ఆర్ఎన్బి బంగ్లాలో నిర్మిస్తున్న ట్యాంకు వల్ల 8, 9, 15, 16, 17 ఈ వార్డులన్నీ కూడా 18వ వార్డులకు అన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం వస్తుంది. ట్యాంకు 9 నెలల్లో పూర్తి, 6 నెలల నుంచి 9 నెలల్లో పూర్తి చేస్తామని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తున్నారు. పూర్తయిన వెంటనే ఈ వార్డులన్నీ కూడా వాటర్ కనెక్షన్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ లోపల 27వ వార్డు నుంచి 1వ వార్డు దాకా 27, 28, 29, 30, 31, 32, 33, 1 ఈ వార్డులన్నీ కూడా వచ్చే 6 నెలల్లో ప్రతి